నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. సోషల్ మీడియాలో ఈ మహిళలను భయపెడుతూ పీరియడ్స్ గురించి అనేక రకమైన వచ్చి రాని తెలిసి తెలవని ప్రచారాలు మొదలుపెట్టారు. పీరియడ్స్ ఉన్నప్పుడు టీకా వేసుకోవచ్చు, తర్వాత మీకు అపాయింట్మెంట్ ఉంది, మీరు 11 గంటలకి టీకాకు వెళ్ళాలి, ఉదయం 7 గంటలకి పీరియడ్స్ ప్రారంభమైంది వెళ్ళచ్చు. ఈ పీరియడ్స్ ప్రారంభమైన కారణంగా టీకా వాయిదా వేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. టీకా వేయించుకొచ్చారు, మరుసటి రోజు పీరియడ్స్ ప్రారంభమైనది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ పీరియడ్స్కి టీకాకి ఎటువంటి సంబంధం లేదు. ఈ టీకా వేసుకున్నప్పుడు పీరియడ్స్ సాధారణంగా ప్రతి నెల మీకు ఎలా అవుతుందో అలాగే అవుతుంది. ఇది ఆ బ్లీడింగ్ ఎక్కువ కాదు, తక్కువ కాదు, తక్కువ రోజులు కాదు, ఎక్కువ రోజులు కాదు. ఈ పీరియడ్ సమయంలో మీకు కడుపు నొప్పి ఎప్పుడు రాకుండా ఉంటే ఇప్పుడు కూడా రాదు. కొంతమందికి కడుపు నొప్పి వస్తుంది, వచ్చే అలవాటు ఉంటే వస్తుంది. అంటే ప్రత్యేకంగా కోవిడ్ టీకా కారణంగా పీరియడ్స్లో క్రమంలో కానీ ఆ ఋతుస్రావంలో కానీ లేదా ఎన్ని రోజులనే దాంట్లో ఏమాత్రం మార్పు రాదు. తర్వాత భవిష్యత్తులో ఏమన్నా తేడా వస్తుందా? భవిష్యత్తులో కూడా ఎటువంటి తేడా రాదు. ఈ ఋతుక్రమంపై ఎటువంటి ప్రభావం చూపించదు. వచ్చే నెలలో కూడా పీరియడ్స్ క్రమబద్ధంగానే ఉంటాయి. తర్వాత దీనికి ఏమన్నా మన ప్రెగ్నెన్సీ గర్భము దాల్చడానికి ఏమైనా సంబంధం ఉందా? ఏ సంబంధము లేదు. ఈ టీకా వేసుకున్న తర్వాత గర్భం దాల్చినా ఎటువంటి ఇబ్బంది లేదు. గతంలో గర్భిణీలకు బాలింతలకు టీకా వేయొద్దు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు పరిశోధనలు పూర్తయినాయి, పరిశోధన ఫలితాలు వచ్చినాయి. ఫలితాలు ఏం చెప్తా ఉన్నాయి? గర్భిణీ స్త్రీలు బాలింతలకు టీకాలు సురక్షితము వేయవచ్చు అని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. టీకా వేసుకున్న తర్వాత గర్భము దాల్చినా ఎటువంటి ఇబ్బంది లేదు. అందుచేత గర్భానికి గర్భము దాల్చడానికి టీకాకు సంబంధం లేదు. కొంతమంది సంతానం లేని వారు సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళి చికిత్సలు తీసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు కొన్ని హార్మోన్లు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ స్త్రీ హార్మోన్లు ఈస్ట్రోజెను ప్రొజెస్టెరోన్ ఇటువంటి కొన్ని హార్మోన్లు వినియోగించే వాళ్ళు కోవిడ్ టీకా ఏమన్నా ప్రభావితం అవుతుందా? ఏమీ కాదు. మీరు సంతాన సాఫల్య కేంద్రం వారిని ఇచ్చిన మందులన్నీ వాడండి. మీరు కృత్రిమ గర్భధారణ పద్ధతులు టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి వాటికి ప్రయత్నం చేస్తున్నా కోవిడ్ టీకా మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించదు. దంపతులిద్దరూ కూడా కోవిడ్ టీకా వేసుకోవచ్చు, భార్యాభర్తలిద్దరూ కూడా కోవిడ్ టీకా వేసుకోవచ్చు. అలాగే భర్తకి కోవిడ్ టీకా వేసుకున్న తర్వాత వీర్యకణాల ఉత్పత్తి, వీర్యకణాల యొక్క చలనము, వీర్యకణాల యొక్క ఆకారము వాటి మీద ఏ ప్రభావం ఉండదు. అందుచేత దంపతులిద్దరూ టీకా వేసేసుకుంటే కోవిడ్ నుంచి రక్షణ పొందిన వాళ్ళు అవుతారు. పీరియడ్కి కోవిడ్ టీకాకి ఎటువంటి సంబంధము లేదు. తర్వాత కోవిడ్ టీకా వేసుకున్న తర్వాత దాంపత్య జీవితంలో పాల్గొనడానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. కోవిడ్ టీకా వేయించుకొచ్చిన తర్వాత యథావిధిగా దాంపత్య జీవితంలో పాల్గొనవచ్చు, దానివల్ల ఎటువంటి అనర్థాలు లేవు. తర్వాత ప్రత్యేకమైన ఆహార నియమాలు కూడా ఏమీ లేవు. అందుచేత మహిళలు నిర్భయంగా పీరియడ్స్లో ఎటువంటి మార్పు రాదు. ఋతుక్రమంలో కానీ ఋతుస్రావంలో కానీ ఇంకా వేరే రకంగా ఎటువంటి ఇబ్బందులు కలిగించదు కనుక నిర్భయంగా నిస్సంకోచంగా పీరియడ్స్ సమయంలో కూడా కోవిడ్ టీకా వేసుకోవచ్చు.